థ్యాంక్ యూ సో మచ్ హీరో అనే వర్డ్ వింటుంటే కొంచెం భయంగా ఉంది క్యారీ చేయగలుగుతామా లేదా అనేది అయితే ఈ సినిమా గురించి స్టోరీ ఎప్పుడైతే మల్లిక్ చింతకుంట రైటర్ మా ఫ్రెండ్ ఆయన నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ వాజ్ మై కొలీగ్ సో ఆయన ఈ స్టోరీ అందించి యుఎస్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్గా గోపి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాగా మా కో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారండి గోపి సుమన్ రవి అలాగే దేవ్ మల్లిక్ వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు అండ్ తర్వాత మా శ్రీనాథ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు సో ఓవరాల్గా మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసుకొని ఒక గ్రిప్పింగ్గా స్క్రీన్ప్లే ఉంటే బాగుంటుంది ఎందుకంటే జబర్దస్త్లో ఎలాగో మేము కామెడీ చేస్తున్నాం కదా ఇక్కడ డిఫరెంట్గా ఉంటే మాలోని ఇంకొక ఇంకొక యాంగిల్లో ఉన్న యాక్టర్ బయటకు రావచ్చు అనే చెప్పేసి ఇందులో సీరియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ ఉంటుంది నా క్యారెక్టర్లో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మేము చాలా భయపడ్డాము అంటే చిన్న సినిమాలకి ఆపర్చునిటీ వస్తుందా జనాలు ఎక్కువ మంది చూస్తారా లేదా అది కూడా ఈ కరోనా తర్వాత అన్ని సినిమాలన్నీ ఒకటేసారి వచ్చేసాయి సో ఆ టైంలో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది అండ్ మేము తొందరలో థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము సో ఇంతగా ఆదరిస్తున్నందుకు మమ్మల్ని జబర్దస్త్ ద్వారానే కాకుండా ఇలా సినిమాలు చేస్తే కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు ఉన్నారని చెప్పినందుకు ఆడియన్స్కి గాను అలాగే మాకు ఎప్పటికీ ఎనీథింగ్ నాకు ఎన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేసి బాబు గారు ఇలా ఉంది అంటే హీజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ నాకు ఒక ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు నేను ఎవరికి ఏ ఏది ఉందన్నా నాకు ఫస్ట్ థాట్ వచ్చేది నాగబాబు గారే సో ఏదన్నా ఉంది ఎవరికైనా చెప్పుకోవాలి నేనంటే ఇండస్ట్రీలో నేను చెప్పుకునే ఫస్ట్ వ్యక్తి నాగబాబు గారు అండ్ అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వీఎనాదిత్య గారికి తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ లక్ష్మీ భూపాల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి ఇచ్చేసినందుకు అండ్ మా సినిమాని ఆదరిస్తున్నందుకు ఇంకా చూడని వాళ్ళు కూడా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని మా ఫ్రెండే డైరెక్ట్ చేశాడు వివిఎస్ జి అని చెప్పేసి ఆయన కూడా బాంబేలో ఉన్నాడు ఈ కొంచెం ఆయన వేరే హిందీ ప్రాజెక్ట్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు సో ఇప్పుడు బాబుగారిని మాట్లాడాల్సింది